మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఆల్రెడీ తాగేసి ఉన్నావు కానీ పక్కకు జరుగు. ప్రొగ తాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. గంటపల్లి గ్రామం. గంటపల్లి గ్రామం అంటే ఇదేనా? అయ్యా ఎవరు సార్? ఏం కావాలి నీకు? చెప్తా చెప్తా. ఈ ఊరుకుండే మెయిన్ స్ట్రీట్ ఇదే సార్. వంద గడపండొచ్చు కదా. బాబు ఆ కొండ మీద పొడి వ్యాపారం ఎవరిది? అది ఎవరిది? ఈ ఊరికి సుమారు 100 ఎకరాల సాగు భూమి ఉందండి. అటువైపు కూడా ఉందండి. ఇంకా అటు మెట్టి వ్యాపారం, జీడి తోటలు అవి కూడా ఉన్నాయండి. ఏమండి ఏం కావాలి? మా ఊరు ఏ పని మీద వచ్చారు? ఏం జరగాలి, ఏం జరగాల్సిన దానికి వచ్చారు? ఇప్పటి వరకు ఎక్కడ జరగనిది, ఇప్పుడు జరగాల్సిన దానికోసం వచ్చామండి. అంతే. అదే ఏంటి? కొద్దిగా ఓపు పడితే అన్ని తెలుస్తాయి. ఏమైంది సార్? ఈరోజు న్యూస్ వినలేదా? ఏ న్యూస్? మీరెప్పుడు న్యూస్ ఏం వినరా? భారత ప్రభుత్వం తాజాగా జరిపిన సర్వేలో, శాటిలైట్ సర్వేలో ఈ ఊర్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా సమాచారం. కనుక ఎక్కడ ఉందో ఏంటో అనేది పరిశీలించడానికి ప్రభుత్వం వారు మమ్మల్ని ఈ ఊరికి పంపించారు. అది ఎవరింటి దగ్గర ఉందో, ఎవరి పొలంలో ఉందో వెతకాల్సింది చూస్తుంది. సరేనా? అక్కడ బంగారం ఉందా సార్? లేదు, ఆవేశపడుతూ వెళ్ళం చూద్దాం. శాటిలైట్ యాంగిల్ మేము పరిశీలించాం సార్. అల్లా చివర ఉంది కదా, ఊరు చివర. ఆయిల్ ఎవరిదండి సార్? నా సార్. మీదే బాబు. అక్కడ కూడా ఏమి లేవు. ముందుకెళ్దాం పదండి సార్. ఆ కొండ ఉంచిన పొలం ఎవరిదయ్యా? అయ్యయ్యా నాదనయ్యా. బంగారం ఉంది బాబు. బంగారం లేదులే, చూద్దాం. నాకు తెలిసి ఇదే ఒరిజినల్ పాయింట్ అనుకుంటాను సార్. సార్ ఈ రేఖాంశాలు అక్షాంశాల పరంగా చూసినట్లయితే ఈ ఇల్లు అనుకుంటాను. అయ్యా ఈ ఇల్లు ఎవరిది? ఆ ఇల్లు ఎవరిదయ్యా? అది మా వాళ్ళదేనండి. గవరయ్య గారు ఉన్నారా లేదా? సార్ సార్ గవరయ్య. గవరయ్య లేరా? సరే సార్, ఆ బంగారం ప్రభుత్వం అప్పచెప్పారు సార్. అయ్యా మరి గౌరీ గారు ఎక్కడ? వస్తారు వస్తారు, వచ్చేస్తారండి. సార్ 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 నమస్తే సార్. మీరు? నా పేరు సోమరాజు సార్, నేను ఇక్కడ ప్రతిపక్షం అండి. ఓకే, ఇంతకీ గౌరీ గారు ఉన్నారా లేదా? గౌరీ మరి లేడు సార్. మరి రావడం మీరు గవర్నమెంట్ సార్. వస్తారు వస్తారు. గౌరీ ఉన్నాడు, వస్తాడు సార్. ఆయన మాటలు నమ్మద్దు, అస్సలు నమ్మద్దు.
గౌరయ్య గారు మీరు ఉన్నారని మీరు అంటున్నారు లేరని ఆయన అంటున్నారు లేదు సార్ ఉన్నారు సార్ లేదు సార్ ఉన్నారండి ఉన్నారండి వస్తాడండి గౌరయ్య మా పెద్దనాయన అంటే ఎప్పుడు వస్తారు అత్తారి ఇంటికి వెళ్ళారా ఐదింటికి రావడానికి ఊరంతా కలిపి అడవికి పంపించారు లేదు సార్ అదేట్లేదు సార్ లేదు సార్ ఉన్నారు సార్ మీకు గంట టైం ఇస్తున్నాను ఈలోగా గౌరయ్య గారు ఇక్కడ ఉండాలి ఉంటేనే బంగారం సంగతి తెలుస్తాను లేదంటే పూర్తిగా ప్రభుత్వానికి అప్పు చెప్పేస్తాను సరేనా మీ అందరికి గంట టైం మాత్రం ఇస్తున్నాను రండి సార్ మీరు గౌరయ్య అంటే ఆయనండి నమస్తే అండి నమస్తే అండి మీరే గౌరయ్య గారు నేనే బాబు నన్ను ఎందుకో రమ్మన్నారట చెప్పండి సార్ మీ ఇంటి కింద బంగారు నిక్షేపాలు ఉన్నాయని శాటిలైట్ ద్వారా తెలిసింది మీరు అనుమతిస్తే త్రవ్వకాలు ప్రారంభిస్తాం సుమారు క్వింటా బంగారంలో భూమి యొక్క యజమాని మీరు కనుక 50 కేజీల వరకు మీకు వచ్చే అవకాశం ఉందండి కనుక మీరు అనుమతిస్తే ప్రభుత్వం వారు త్రవ్వకాలు మొదలు పెడతారు అది నాకెందుకు బాబు ప్రభుత్వాన్నే తీసుకోమనండి అయ్యా ఈ ఊరి కోసం ఎంతో మేలు చేశారు ఈ బంగారం కూడా ఈ ఊరికి ఇచ్చేయండి అయ్యా నేను మీ మాట వినదలుచుకోలేదు దయచేసి వెళ్ళిపోండి అయ్యా ఒక్కసారి ఆలోచించండి అయ్యా అయ్యా బాబు నా మాట ఏనండి బాబు ఒక్కసారి అందరికీ పంచినట్లయితే ఏటి బాగుపడతారు ఇప్పుడు ఒకసారి తాగిన వాళ్ళు రేపటి నుంచి రోజుకు 3 సార్లు తాగుతారు అదే కదా బాగుపడము అయ్యా అయ్యా మీరు పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకోండి అయ్యా ఆమె దయించండి అయ్యా సరే మీ గతి నా మతికి ఎరికైనా మీ చేష్టలు పరాకాష్ఠకు చేరినా మీ అందరికీ కూడా మరొక అవకాశం ఇస్తున్నాను సరిగ్గా ఈ రోజు నుండి 30 రోజులు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా పరిశీలిస్తా మీ ప్రవర్తనలో పరివర్తనం మీ ఆలోచనలో ఉన్నతం మీ నడకలో నాణ్యత కనబడినట్లయితే నాకు అర్థం కాలేదయ్యా మీకు 30 రోజులు టైం ఇస్తున్నాను ఈలోగా మీరు మారి మీ బ్రతుకులు బాగు చేసుకొని ఊరందరూ బాగుపడతారు అంటే మీకే ఇస్తాను లేదంటే అది ప్రభుత్వం వారికి అయ్యా ప్రెసిడెంట్ గారు చెప్పింది అర్థమైంది కదా పెద్ద ఆయన ఇక బయలుదేరే చంద్ర కూడా ఇక వెళ్ళండి సరిపోయిందిలే గట్టిగా అయింది అలాగే అవ్వాలా ఏరా మావ ఎక్కడికి వెళ్ళారా పత్తి పిక్కలు ఎర్రనానికి వెళ్ళారా పడి వచ్చారు పిలిచి వేసిన కర్ర ఇచ్చేవారు అరే డ్యాండ్తో వచ్చావు కదా చొట్టుపోడో కదా మరి డ్యాండ్ ఎక్కిపోతుందిరా బాగా మంచి పని చేసావు ఎండతో వచ్చినందుకు అందుకే ఇసురుగా బావ అలాగా హాయిగా ఉందిరా ఏం చల్లదనం ఉండరా చాలా హాయిగా ఉందిరా అందుకే ఇచ్చారే దశన కర్ర ఓ
ఎంతవరకు వచ్చింది బాబు? భోజనంలో అయిపోయిందండి, సెక్కలు ఉంది, అంబల్లాలకి అయిపోద్ది బాబు. అయ్యా సందులో సుందరది 2 ఎకరాలే ఉండిపోయింది, అదేడు చేస్తామో తెలియదు, తగ్గిందల్లా అయిపోయింది, అదే ఉండిపోయింది. ఎప్పుడేడు చెప్పాలో నీకు తెలియదురా, నలుగురిలో మాట్లాడతావు, నోరు మూసుకొని ఉండకండా. చీకటైతే ఇంటికి వెళ్ళిపోతారు కానీ నా మీద అరుగుతారు. ఉప్పుగా ఉంది. అంటే ఉచ్చపలుసు పెంచుతారు, అదే ఉచ్చపలుస. నీకు మొక్క కావాలా? మరొకటంత వేట కాకపోతే ఇంటికి తీసుకెళ్ళరా. తల్లి బంగారం మా. హా నాన్న. ఏం లేదురా, నీకు ఒక శుభవార్త చెప్పాలి. చెప్పండి. నీ ఇంటర్ ఎలాగ పూర్తయిపోయింది కదా. అయితే అదేరా, మన పక్క ఊరు ప్రెసిడెంట్ ఆ మాయ ఉన్నారు కదా, గోవర్ధన్ మాయ, వాళ్ళ అబ్బాయి సంతోష్ ఉన్నాడు కదమ్మా, తను కాంట్రాక్ట్ పని చేస్తున్నాడు, బాగా మిగిల్చుకుంటున్నాడు. అయితే ఏంటి నాన్నగారు? అదేనమ్మా, ప్రెసిడెంట్ గారు నిన్న కొలువల సంతలో కనిపించారు, మీ ఇద్దరికి ఈడు జోడు బాగుంటుందని నా మనసు కోరిక. మీ ఇద్దరికి బాగుంటుందమ్మా. నా కూతురికి నా మేనరుడు గోపితోనే పెళ్లి జరగాలి. ఏం మాట్లాడుతున్నావు? అవసరమైతే ఆ జుమంజీ గారితోనే పెళ్లి చేస్తాను, కానీ ఆ గోపి గారితోనైతే నేను ఒప్పుకోను. ఏమే, ఆ గోపి గారు అంటే ఇష్టమే కదా, ఏం చెప్పకుండా నంగనాచలు నిల్చున్నా చెప్పచ్చేదే. మా, నాకు గోపి అంటే ఇష్టం లేదమ్మా. మీ అబ్బా కూతురికి ఒక దండం, ఏది మీకు నచ్చింది అది చేయండి. రే చిన్నయ్య, బండి తీరా, సంతకు పోదాం. సార్ నమస్కారం. సార్ సోక్ సుందరం గారు, బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి చాలా మంది వచ్చి మీకు గుద్దుతున్నారు, ఏంటి సంగతి? నేను మాత్రం ఆ పని చేయలే, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఒక ఊరికి ఉండాలండి, ఉంటే మంచిది. వస్తానండి. సార్ 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 వచ్చా. నేను కాదు, నువ్వు చెప్పరా. నువ్వు చెప్పే, నువ్వు చెప్పరా. అది ఏదో వేగంగా చెప్తే నా పని చూసుకుంటా. అయ్యా బంగారు నీకు చెప్పను, మామూలంలో ఉన్నట్టు చూపించచ్చు కదయ్యా. కొంచెం అయ్యా బంగారు నిక్షేపాలు మా ప్రెసిడెంట్ గారి పొలంలో ఉన్నాయని చెప్పండి అయ్యా. అలా చెప్తే నాకేంటి? మాట అన్నారు బాగుంది అయ్యా. ఈ విషయంలో మీరు మాకు తగ్గట్టుగా చేస్తే మా ప్రెసిడెంట్ గారితో మీకు 1,00,000 రూపాయలు ఇప్పిస్తానయ్యా. 1,00,000 రూపాయలు? ఓకే ఓకే, 1,00,000 రూపాయలు ఇస్తా. వెరీ గుడ్, వెంటనే తెచ్చేస్తాం. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఊరు బాగు చేయించవచ్చు కదా, ఈ బాధ ఉండవు కదా. మళ్ళీ ప్రెసిడెంట్ అవుతాడు, మళ్ళీ ప్రెసిడెంట్ అవుతాడు. మీ బుద్ధులుగానే మారకపోతే ఎప్పుడు మీరు ఇలానే ఉంటారు. వెళ్ళి మీ ప్రెసిడెంట్ గారు చెప్పండి, లేని పని పనికి మాల ఆలోచనలు పెట్టుకోకండి. బాగా పెట్టాడు కదరా. చాలా అద్భుతంగా పెట్టారు అమ్మా.
గరా తాగి తాగి గరా. ఏ ఏమైందే? గంటలు దూలు పడిపోయిందండి. అమ్ము పెద్ద ఆయన చెప్తా చెప్తా. ఆ చీపురందుక ఓహో బంగారం కోసమా ఎంత కష్టపడుతున్నా. అది ఇన్నాళ్ళకు ఉపయోగపడ్డాడు మీ తమ్ముడు. అసలు మా తమ్ముడు సింద పడతాడా మీరు? ఏం పట్టకూడదా? వాడు బంగారం అండి. మా తమ్ముడు సాయంత్రం నీ కుడుంలో నాటుకుడు పడతానులే. ఇక్కడ బాగా మేపు, మా అయ్యకు మాత్రం గెంజాయికి అక్కడ. నీకేమి? మా తమ్ముడు పని చేస్తాడు, మీరు ఎప్పుడింతేనండి. బాబే సమస్య చేస్తున్నావు. దీని బట్టి నీకేట అర్థమైంది? నేను కింద కొట్టుకున్నది నువ్వు పైన పెట్టుకోవడం కరెక్ట్ గా సరిపోయింది. ఇది చూడడానికి నేను వచ్చానా? నీకేట చూడాలనుకున్నావు? ఏంటో ఆవు కొన్నారేట్రా? అయ్యా పాలు ఎన్ని లీటర్లు ఇస్తుందిరా? 4 లీటర్లు ఇస్తుంది అయ్యా. నెమ్మదైన ఆవేంరా? అవునయ్యా. చాలా సుఖంగా ఉందిరా. చాలా బాగుంది. ఎన్నాళ్ళు అయిందా కదా స్నానం చేసి? మీరు స్నానం కూడా చేస్తారా? కిలిమెంజరు రారా, 10 రోజులు అయింది స్నానం చేసి రా. నీలా ప్రతిరోజు నీళ్ళు పోసిన వాడురా, బాగుపడ్డరా బాబు. తమ్ముడు దీపకో అందుకే నేను పిలిచావు. ఇలా సరిపోద్దా? సలసాలదు లక్కాదు గట్టిపో. నీకు ఇలా కాదు. ఏ మాట మాట చెప్పుకోవాలి కానీ చెరువులో స్నానం చేస్తుంటే ఆ సుఖమే వేర్రా. అవును అవును, నీకు బాగానే ఉంటుంది. నీ దరిద్రం చూడలేక ఆ చేపలను చచ్చిపోతున్నా. ఏరా ఇక ఇంటికి రావేటి. నాకు నేనుగా స్నానం చేయనని తెలుసు కదా, అప్పుడప్పుడు తుఫాను దొరకపోవడం తప్ప. స్నానానికి జలగలు కూడా చచ్చినట్టు ఉన్నా. ఆ జలగలు జీవితంతో ఆడుకోగలను అయినా వేగం కొట్టే. నీకు పెట్టింది ఏంటో చూసుకో. జలగ జలకలాటలతో కిల్ల కిల్ల పాటలతో నా బట్టలు కనబడుకుంటాను. అవన్నీ పెట్టుకెళ్ళిపోయి ఏటో మా అన్నీ ఈ రకంగా నా మీద తెచ్చి తీర్చుకున్నాడా? ఏదైతే అదే అయ్యింది. ముందు ఒడ్డెక్కిపోతున్నా. ఎంత చల్లగేస్తుంది అది గాలి. పూల మీదేటి ఈలకు దొరికిపోను. ఆకులు ఊడిపోయినా మానం కాపాడుకోవాలి నాయన. ఒరే అల్లాను సూత్తు ఈడేటి ఎలాగున్నాడు? అన్నీ చూసుకొని
ఓహో మంచి ఆహారమే పదండ్రా కుమ్మేట దెబ్బై పనండ్రా నాయన ఒక్క ఆకు కూడా మిగరకుండా మేసేద్దాం పదండ్రా వెళ్ళండి మీకు దండం పెడతాను ఇప్పుడు చూడరా అసలు కథ మొదలవుతుంది జాబరింది పడిపోతే గ్రామ సభకు నమస్కారం అందరికీ ఒక ముఖ్యమైన మాట నా నోటి నుండి ఎప్పుడు వినని మాట నన్ను క్షమిస్తారా ఏం మాట్లాడుతారు పెద్దయ్యా మేము మిమ్మల్ని క్షమించడం ఏంటి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ నెల రోజులు దేనికోసమైతే మారారో దేనిని పొందుదామని ఆశించారో ఆ బంగారు నిధి మన స్థలంలో కానీ అసలు మన ఊర్లో కానీ లేనే లేదు అదంతా అబద్ధం నన్ను క్షమించండి అసలు మీరు చేయడమేంటి పెద్దయ్యా ఆఫీసర్లు వచ్చారు కదా వాళ్ళు చెప్తే కదా మీరు చేశారు వాళ్ళు నిజంగా ప్రభుత్వ ఆఫీసర్లు కాదు నాకు చర్మవ్యాధి వచ్చిందని ఆ కొండకు పంపించేశారు కదా ఆ బాధ తట్టుకోలేక కుర్రవాళ్ళు గోపి రమణ శ్రీను రాంబాబు వాళ్ళు వాళ్ళ పట్టణం దోస్తులకి ఈ సంగతి చెప్పారంట వాళ్ళేమో వాళ్ళ సార్లను ఆఫీసర్లుగా పంపించారు ఊరి మంచి కోసం కదా అని చెప్పి నేను కూడా ఏమనలేకపోయాను క్షమించండి బాబు నేను ఒక సామాన్యుడిని ఊరు బాగు కోసమే ఆలోచించే మొదటి వ్యక్తిని మిమ్మల్ని ఆశ పెట్టాను నిజాన్ని దాచిపెట్టాను నేను చేసిన తప్పుకు మీరు ఏ శిక్ష వేసినా నేను శిరసావహిస్తాను నన్ను క్షమించండి చాలా దారుణం అయ్యా మిమ్మల్ని అందరిని ఎర్రవాళ్ళు చేయడం ఎంతవరకు న్యాయం ఎంతో దారుణం ఊరు కోసం మంచి చేసిన ఆయనకేమో కొండ మీద పెట్టారు ఊరుకోరా నోరు పోయినా నువ్వు మీరు చేసిన మాసానికి క్షమించేదా లేదు 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 చేసిన మంచి పనులు మీకు ఏడు తెలుసు మరీ తక్కువ మాట్లాడుతుంటారు కానీ మీరు ఆగండిరా నేను చెప్తాను ఇంత వయసు వచ్చింది ఊర్లో చాలా మంది ఉన్నారు ఎవ్వరికీ లేని బాధ మీకే ఎందుకో ఆపుతారా మీరు ఎవ్వరికీ లేనిది మీకే ఎందుకు గొప్ప గుణం వీడంటాడు మీరు చేసింది దారుణం అట వాడంటాడు మీరు చేసింది మోసమట అవును మీరు చేసింది మోసమే మీరు చేసింది దారుణమే ఆ సంగడి కొట్టుకాడా కళ్ళు తాగి అందరూ ఊరి మీద తిరుగుతుండారు కదా అందరినీ ఒక దారిలో పెట్టారు కదా అది మీరు చేసిన దారుణం ఆ సంగి దగ్గర కళ్ళు తాగి ఒళ్ళు మరిచిపోయేలాగా తిరిగిన వాళ్ళకి మీరు పొలం పొలం నేర్పించారు చూసారా అది మీరు చేసిన దారుణం అయ్యా పేషెంట్ గారు ఇన్ని రోజులకైనా నిజం తెలుసుకున్నారు సంతోషం ఇంక ఈయన ప్రేమను ఎప్పుడు ఒప్పుకుంటారు కంపు కొట్టే కాలువల వలన మన ఇంటి ముందు దోమలు కుప్పలు తెప్పలు అన్నీ మనతోనే శుభ్రపరిచేలా చేసి మన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యము బాగుపడేలా చేశారు కదా అదే ఆయన చేసిన తప్పు ఈ పెద్ద మనిషి మంచితనం గురించి ఎన్నాళ్ళకి తెలుసుకున్నారు గంజికి కూడా నోసుకొని ముసలాళ్ళకి నోటు కూడా అందించాడు కదా అదే ఆయన చేసిన తప్పు విడిచిపెట్టకూడదు జోదాలకు అలవాటు పడవలసిన పిల్లల్ని బడికి పంపి పాఠాలు నేర్చుకున్నట్టు చేశాడు కదా అదే ఆ పెద్ద మనిషి చేసిన తప్పు ఇతను అస్సలు వదలకూడదు మారండి అయ్యా ఇప్పుడు కూడా మారకపోతే మన పుట్టగతులు ఉండవు నా ఊరు అని ఊరు కోసం రగిలిపోతూ ఉంటే ఎందుకు ఇలా అయిపోతున్నాడు ఈయన అని చాలా బాధపడేవాడిని పెదనైనా
కానీ మీరు ఊరు కోసం చేసింది చూస్తూ ఉంటే మేము మిమ్మల్ని క్షమించడమేంటి పెద్ద నాయన, మీరే మమ్మల్ని క్షమించాలి. నాయన నాయన మీకు నాయన, నీలో ఈ మార్పు వచ్చినందుకు నాకెంతో సంతోషం నాయన. ఈ ఊరు కోసం, మీకోసం, మీ అందరి సంతోషం కోసమే కదా నేను ఎప్పుడూ బాధపడింది. ఊరుకో నాయన, నీలో ఈ మార్పు కోసమే కదా నేను ఎన్నాళ్ళు ఎదురు చూసింది. ఈరోజు నుంచి గంటుపల్లి నా పల్లె, నా పెదనాయనలాగే అన్నీ నేనే చూసుకుంటా. చంద్రకళ, 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 సందలేదు ఏమి లేదు. ఎలా నా మీద కోపమా? మీ అయ్య మీద కోపం నాతో అలా మాట్లాడించేలా చేసింది కానీ నువ్వు లేకుండా నేను ఉండగలనా? అవునా, చాలా మంచిది. అలా అంటే ఏంటి చంద్రకళ, రా ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందాం. చేయవద్దులు చంద్రకళ, చంద్రకళ, చంద్రకళ. మా నాన్న నాకు ఇప్పటికే సంబంధం చూశారు, ఇక నన్ను మర్చిపో. నీకేమైనా పిచ్చా? చెప్తా చెప్తా మీ పని. ఇక్కడ చంద్రకళ అంటే మీరే నేటి? నేనే. మీరు? నేను కాంట్రాక్టర్ సింధేశ్ బాబు. నోగరాజ్ మై చెప్పాడు కదేటి. నేను సింధేశ్ బాబు, నువ్వు చంద్రకళ, మధ్యలో ఈడెవడో? ఎవడరా నువ్వు? తను నేను చేసుకోబోయే అబ్బాయి, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకో. ఏంటి ఇప్పుడు మర్యాద ఇవ్వలేడికి? వీటన్నిటికి కారణం మీ నాన్న. ఆడికి గోపి, మా నాన్న కోసం ఇంకో మాట అంటే ఊరుకునేది లేదు. మీ నాన్న ఎంత మోసగాడో నీకు తెలీదా? ఇలా క్షణాల్లో మనిషి నమ్మకాన్ని, ప్రేమని పక్కన పెట్టేవాడు కాదు మా నాన్న. చంద్రకళ, నువ్వేదో బాధలో మాట్లాడుతున్నావు. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. హలో మేసార, బయలుదేరండి. చెక్ డ్యాంలో చక్కగుంటే చాలదు. నీటి ప్రవాహం విలువ, అమ్మాయి నీటి ప్రవాహం విలువ నీకు తెలియనట్టుంది.
నాల్లుడు కాలర్ పట్టుకుంటావా? ఒక్కొక్కడికి బడితి పూర్చేయండి, మూడు పూట్ల మెక్కడం కాదురా, ముందు పరిగెట్టండి. మీరు కొడతారా లేదా సత్తు పెట్టి చూపించమంటారా? మీ ఒంట్లో దుమ్ము లేరకపోతే నేను దమ్ముని మగోడే కాదురా. పట్టుకోండిరా, పరిగెట్టండిరా, పదలొద్దాలే. అరే గోపే, నీకు చాలా ఆగ్రే. రెండ్రా ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు వీళ్ళకి లెక్క చెప్పిరా గోపే. నా కొడకల్ని తుక్కు తుక్కులు కాకొట్టండిరా. ఏంట్రా నీ బాధ? నువ్వేంట్రా? నా కొడుకుని పగలరా. ఏయ్ పగలంటరా? ఏ గోపి, మీ పై అప్పా మీకు అప్పా. నా కూతురు కావాల్సి వచ్చిందిరా నీకు? మా అమ్మ నాన్న దూరం చేసి నా జీవితం తాడుకుంటావా? ఈరోజు నా చేతులు నీ చావు ఖాయం. చూసుకుందాం రారా. అరే గోపి, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? లేదురా, నేను వెళ్ళిపోతానరా. అరే ప్లీజ్ రా, ఎటు వెళ్ళిపోవద్దురా, ఊర్లో ఉండరా. నాకు ఈ ఊరికి సంబంధం లేదురా, అనుబంధం తెగిపోయింది. ఒరే అలాగంతా ఏట్రా, ఎక్కడికి వెళ్ళా? చెప్పేది వినరా కాస్త. 15 సంవత్సరాలు కదా మా అమ్మ నాన్న ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దానికి కారణం మీకు తెలుసు కదా. అది తెలియక ఊర్లో ఒంటరి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. నా మాట వినరా? లేదు, మా అమ్మ నాన్న వెతుక్కుంటూ పట్నం వెళ్ళిపోతా. ఇంకా ఈ ఊర్లో ఉన్నాం ఎవరికోసం ఉండాలరా? అరే నాన్న, నువ్వు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడమేట్రా? నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలు లేదు నాన్న. నేను వెళ్ళిపోవాలి తాతయ్య. వద్దు నాన్న, నా మాట విను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నేను ఎవరికోసం ఉండాలి తాతయ్య? ఈ ఊరు నీది కాదా, మేమంతా నీ వాళ్ళం కాదా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? నాకు ఉండాలి నాన్న, నా మాట ఒక్కసారి విన్నాన్న. రాయ్ మీరు ఆగండి, ఏమవుతుంది? ఒక్క మాట వింటావా? ఇన్నాళ్ళు నా వ్యక్తిగత స్వార్థం కోసం ఊర్లో ఉన్న వారిని అందరినీ బాధ పెట్టాను.
మీ అమ్మ నాన్న వెళ్ళిపోవడానికి కూడా కారణమయ్యాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకొని నన్ను మన్నించమని నీ చేయి పట్టుకొని వేడుకుంటున్నాను. నీకోసం పరితపించిపోతున్నా. నా బంగారు తల్లిని వదిలి వెళ్ళిపోతావా? పోనీ తను లేకుండా నువ్వు బ్రతకగలవా? అవును ఆయన, నీవే సర్వస్వమని భావిస్తున్న నా బంగారు తల్లిని వదిలి వెళ్ళిపోతావు? తను లేకుండా నేను బ్రతకలేను. నాకు ఆ విషయం తెలుసు, కానీ మా అమ్మ నాన్న ఎక్కడున్నారో నాకు తెలియాలి. అందుకే వాళ్ళని వెతుక్కుంటూ నేను పట్టణం వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో నేను వాకప్ చేశాను గోపి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజమా? అవును, వాళ్ళు వస్తున్న సంక్రాంతికే వస్తున్నారు గోపి. నిజంగానేనా? మా అమ్మ నాన్న నిజంగానే వస్తున్నారా? అవును, వాళ్ళని పండక్కి నీ కళ్ళ ముందుంచే బాధ్యత నాది. మాయా, మాయా, నా చంద్రకళ ఎక్కడుంది? నీ కోసం ఏటుకట్టు మీద ఎదురు చూస్తుంది. వెళ్ళిపోలేదా ఇంకా? ఓ, ట్రైన్ లేటా? అది వెళ్ళి పని చూసుకోపో. సరే. అరే, ఇక్కడికి రా. పక్క వీధుల దమయంతి బంతిపూలు తీసుకురమ్మంది, అందుకే వెళ్తున్నా. ప్రెసిడెంట్ గారు మన సొందులో సొంత ఇంటికి చూసేది మిమ్మల్నే కదా. మిమ్మల్ని ఎప్పటి నిండా అనుకుంటాను. మాయా కంబలి అది ఎంత పని చేసిందో చూశారు కదా పిల్లలు, మీకు అర్థమైందా? చదువుకోకపోవటం వలన చూసారా ఊరిలో ఎన్ని అనర్థాలు జరిగాయో? ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, మీ జీవితాలు బాగుపడతాయి. ఓకేనా?